పరిస్థితి అంటే మెయిన్ కుటుంబంలో స్త్రీ ప్రాముఖ్యమైనది. అప్పుడు నాకు ఆరోగ్య పరిస్థితి బాగాపోవటం మూలాన నేను చాలా దీనస్థితిలో ఉన్నాను. మా పిల్లల్ని మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పంపించి వాళ్ళు స్కూల్ మానుకొని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి మరి రోజు మా ఆయన నన్ను హాస్పిటల్కి రోజు హాస్పిటల్కి వెళ్తూ ఉండేవాళ్ళం. చాలా బాధ అనేది అనుభవించాం. దాని ద్వారా మాకు 70,000 అప్పు కూడా అయిందండి. బయట నుండి అప్పు తెచ్చుకున్నాం మేము. వడ్డీకి అప్పు తెచ్చుకొని డబ్బులు చాలక పరిస్థితులు బాగా అనేటువంటి స్థితిలో మేము ఉన్నాము. ఉన్నప్పుడు ఈ ZBNF గురించి తెలిసి దాన్ని తెలుసుకొని ఆ వ్యవసాయం చేస్తూ ఆ చేస్తున్న ఆహారం మేము తింటూ నేను రికవరీ అవ్వటంతో పాటు నా కుటుంబ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడం అనేది జరిగింది. మరి ఇప్పుడు పిల్లలకి నేను అందుబాటులో ఉంటున్నాను. పిల్లల్ని రెడీ చేసుకోవాలన్న వారికి హోంవర్క్ విషయంలో సహాయం చేయటం, టయానికి పిల్లల స్కూల్కి పంపించటం. ఆ ప్రకృతి వ్యవసాయం చేసిన తర్వాత నా ఆరోగ్యం చాలా కుదుటపడిందండి. ఆరోగ్యంగా సంబంధించిన పదార్థాలు తీసుకోవటం వల్ల నేను హెల్తీగా చాలా ఆరోగ్యంగా ఉన్నాను. అదే స్టార్ట్ చేసి 4 సంవత్సరాలు అవుతుందండి. యాక్చువల్గా ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా మా స్టాఫ్లో ఎంతమంది అయితే ప్రకృతి వ్యవసాయం కూరగాయలు పండిస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి నేను కొంచెం తక్కువ రేటుకి వాళ్ళ దగ్గర నుండి తీసుకొని అనేక మందికి మంచి ఆరోగ్యం ఇచ్చి మా గ్రామ పరంగా కానీ కొంతమందికి ఆరోగ్యం ఇవ్వటానికి నా వంతు కృషి చేయడానికి నేను అక్కడ నుండి కూరగాయలు తీసుకొచ్చి మా షాప్లో అమ్మటం జరిగిద్దండి. ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా నేను నా కుటుంబ పరంగా మేము చాలా మెరుగుపడ్డామండి. తక్కువ పెట్టుబడితో పంటలు పండించడం ద్వారా మాకు కొంచెం ఆదాయం అనేది మాకు వచ్చింది. రావటం ద్వారా మరి మా పిల్లల్ని కొంచెం కాన్వెంట్లో చదివించుకోవటానికి కానీ మరలా ఇంకొంచెం భూమి అధికంగా తీసుకొని భూమి వేయటానికి కూడా ఈ ప్రకృతి వ్యవసాయం అనేది మాకు చాలా ఉపయోగపడింది. అదేవిధంగా నాకు ఆదాయం అనేది పెరిగిందండి. ఎందుకంటే అందరితో ఎటువంటి 30 బస్తాలు పడినాయో మా పంటలో కూడా అదేవిధంగా 30 బస్తాలు వచ్చినాయి. దాని ద్వారా నాకు ఆదాయం అనేది పెరిగింది, పెట్టుబడి తగ్గింది. ఫార్మర్ ఫీల్డ్ స్కూల్ని మా భాషలో చెప్పాలంటే మా మంచి పొలం పడండి. నిజానికి ఒక రైతులందరూ కుల మత భేదాలు అనేవి లేకుండా చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరూ కలిసి ఒక వేదికగా కూర్చొని ఒకరి అనుభవాలు ఒకళ్ళు పంచుకుంటూ ఒకళ్ళ కష్ట సుఖాలను ఒకళ్ళని చెప్పుకుంటూ మరి కొనసాగే విషయంలో ఒక మంచి ప్లాట్ఫామ్ అండి అది మాకు. మరి NFFL ద్వారా ఇవన్నీ మేము తెలుసుకున్నాము, ప్రాక్టికల్స్గా మాకు చూపించటము, మరి వాటిలో మేము ఇన్వాల్వ్ అయిపోయి మరి వెంటనే ఆ నెక్స్ట్ వీక్ మా పంటలో వాళ్ళు ఏమైతే చెప్పారో ఒక్కొక్కరు రైతుల అనుభవాలు చెప్తారు. అవి చెప్పినవి మన భూమిలో ఉన్నాయా లేదా, అవి మన భూమిలో మనము చేయటం ద్వారా మన భూమికి అసలు ఉపయోగం అనేది ఉందా లేదా అని చేసి మేము అన్ని ప్రాక్టికల్స్గా వాటిని మా పొలాల్లో ప్రయోగం చేస్తా. ZBNF లో ప్రధానమైన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక పంట కాకుండా అంతర పంటలు వేయటం ద్వారా అధిక లాభాలు పొందుతామని. నా పాత్ర వచ్చి నా ధ్యేయం ఏంటంటే నేను మారిన విధంగా నేను ఏ విధంగా అయితే ప్రకృతి వ్యవసాయంలోనికి వచ్చి దానిలోని అనుభవాలు నేను ఎలా రుచి చూస్తున్నానో నా తోటి రైతులందరూ కూడా అదేవిధంగా మారి ప్రకృతి వ్యవసాయం చేయాలన్నదే నా ధ్యేయం. వాళ్ళు మేము సన్నిహితంగా కలిసి ఈ ZBNF అనేది చేయటం జరుగుతుంది.